మొదటి ఉత్తరాన్ని చూద్దాం గురుగారు సంతోషి గారు రాస్తున్నారు బెంగళూరు నుంచి బంగారు పూలు బెండి పూలతో అర్చన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందా అని వీరి సందేహం శరదిందు వికాసమందహాసాం స్ఫురదింది వరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే ధర్మపురి లక్ష్మీ నృసింహపరబ్రహ్మణే నమో నమ బంగారు పూలతో వెండి పూలతో పూజ చేయటం అనేటువంటిది గొప్ప అంటే విశేషమైనటువంటిది అని ఎక్కడ మనకు శాస్త్రంలో చెప్పలేదు పుష్పం పుష్పమే ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి పుష్పములకే విలువ ఎక్కువ స్వర్ణంతో చేయబడినటువంటి పుష్పములు ఏవైతే ఉన్నాయో అవి పూజించటానికి పనికి వస్తాయి ఒకటైతే విశేషం ఏంటంటే మన బంగారు పువ్వులు ఏవైతే ఉన్నాయో పూజ చేస్తే వాటికి నిర్మాల్య దోషం ఉండదు అంటే ఇవాళ పూజ చేసినటువంటివి రేపు మరలా తిరిగి వాటిని కడిగేసి శుభ్రం చేసి మరలా రేపు సమర్పణ చేయవచ్చు ఎందుకంటే అవి ఆభరణముల కిందికే వస్తాయి తప్ప పుష్పముల కిందికి వాటిని లెక్క పెట్టము సరే ఇప్పుడు దేవాలయాల్లో పుష్పార్చన అనేటువంటి పేరుతో చాలా దాదాపు ప్రతి దేవాలయంలో చేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా స్వామివారికి బంగారు పుష్పములతో ఆరాధన ఉంటుంది కానీ భగవంతుడికి ఇష్టమైనటువంటివి ఏమిటి ఇప్పుడు లలితా సహస్రనామం ఉంది లలితా సహస్రనామంలో చెంపకాశోగ గంధికల సత్కచ మందార కుసుమ ప్రియా యై నమ అలాగే పాటలీ కుసుమప్రియా నమః కాబట్టి మందారం అంటే ఇష్టము తిలపుష్పము అంటే ఇష్టము పుష్పము అంటే ఇష్టము చెంపక పుష్పము అంటే ఇష్టము పుష్పము అంటే ఇష్టము పుష్పములు ఎప్పుడూ ప్రకృతి మనకు ఇచ్చినటువంటి చెట్ల నుంచి వచ్చినటువంటి పుష్పములకే మొదటి ప్రాధాన్యత ఇక బంగారు పుష్పములతో వెండి పుష్పములతో పూజ చేస్తాము అనేటువంటిది అది వ్యక్తి వ్యక్తి యొక్క ఐశ్వర్యము వారి యొక్క ఆడంబరాన్ని చూపించుకోవటానికి భగవత్ భక్తిని చూపించుకోవటానికి తర్వాత కాలంలో పెట్టినటువంటి పద్ధతి కానీ శాస్త్రరీత్యా వీటికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు కాబట్టి స్వర్ణపుష్పములతో పూజ చెయ్యవచ్చు చెయ్యకూడదు అని లేదు నిన్న మార్కెట్కు వెళ్ళి పుష్పాలు కొని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లవారి పెట్టడం కూడా మధ్యమం ఉత్తమం ఏమిటి ప్రాతకాలంలో లేచి ఇంట్లో ఉన్నటువంటి చక్కటి చెట్లను ఉండించి వచ్చిన పూలను మనకు మనంగా కోసి అవి భగవంతుడికి పెడితే ఉత్తమం నిన్న మార్కెట్లో కొని ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లవారి పెట్టడం మధ్యమం మూడు నాలుగు రోజుల వరకు అవే పూలతో కూడా అర్చన చేయడం అనేటువంటిది అధమము కాబట్టి ఉత్తమము మధ్యమము అధమము ఉత్తమం ఏమిటి మన ఇంట్లో మన పెరట్లో ఉన్నటువంటి పూల మొక్కల నుంచి తీసుకువచ్చినటువంటి వాటిని మనం పెట్టడం అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో అల్వాన్ పూల తోటలే ఉంచుతారు కారణం ఏమిటి అంటే ఏ రోజు పుష్పములు ఆ రోజు వెంకటేశ్వరుడికి ఇష్టం కాబట్టి అది అన్నింటికంటే మంచిదమ్మా ఇంట్లో మొక్కలు పెంచుకోండి పూల మొక్కలు పెట్టండి పూల మొక్కలతో పొద్దున్నే చక్కగా పుష్పాలు తెంచి ఆ పుష్పములతో పూజ చేస్తే పుష్పార్చన రజత పుష్పార్చన వీటన్నింటికి మించినటువంటి పుణ్య ఫలితము మీకు దక్కు